బద్ధకోణాసనం. ఇది మహిళలకు చాలా అంటే చాలా మంచిది. ఇది చేసే విధానం కాస్త కష్టంగా అనిపించినా కూడా సుఖ ప్రసవానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ఆసనం ఎవరు చేసినా ఆరోగ్యకరమే. మనం చేతులతో దండం పెడుతున్నట్లు కాకుండా కాళ్ళతో నమస్కారం చేస్తున్నట్లు ఉంటుంది ఈ బద్ధకోణాసనం. పూర్వకాలం నుంచి కూడా ఈ బద్ధకోణాసనం గురించి మన వాళ్ళు చెప్తున్నారు. మరీ ముఖ్యంగా ఆడవాళ్లకు ఈ ఆసనం వేయాలంటూ యోగా నిపుణులు కూడా సూచిస్తున్నారు. బద్ధకోణాసనం వేస్తే చాలా లాభాలు ఉన్నాయి. గర్భవతులకు ఈ యోగా ఆసనం బాగా ఉపయోగపడుతుంది. ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి 9వ నెల వరకు బద్ధకోణాసనం వేయొచ్చు. ఈ ఆసనం వేస్తే దాదాపుగా నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ ఆసనం ఆడవాళ్లు రెగ్యులర్గా వేస్తే నెలసరి సమస్యలు పోతాయి. అలాగే పురుషులకు ఈ ఆసనం ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మగవారిలో హెర్నియా రాకుండా చేయగలదు. మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడేవాళ్ళు కూడా ఉపశమనం పొందుతారు. అయితే ఎక్కువగా మోకాళ్ళ నొప్పులు ఉండేవాళ్ళు మాత్రం ఈ ఆసనం వేయకూడదు. గర్భిణులకు సుఖ ప్రసవం కావాలంటే ఈ ఆసనం చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం చేయబోయే ఆసనము బద్ధకోణాసనము. ఈ బద్ధకోణాసనంలో మొదటగా చేయాల్సింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ లెగ్ని మెల్లగ ఫోల్డ్ చేసిన తర్వాత లెఫ్ట్ లెగ్ని కూడా ఫోల్డ్ చేయండి. బోత్ లెగ్స్ జస్ట్ ఫోల్డ్ ఇట్ ఇన్సైడ్ అండ్ దెన్ లాక్ హ్యాండ్ ఫింగర్స్ లాక్ చేసి ఓన్లీ హోల్డ్ యర్ టోస్ని హోల్డ్ చేయండి. అండ్ ఇదే పొజిషన్లో మెల్లగా టో ఇన్ నీస్ అప్ చేసి ఇన్హేల్ బ్రీత్ ఇన్ అప్ అండ్ బ్రీత్ అవుట్ డౌన్ యూర్ నీస్ ఎక్సేల్ అండ్ బ్రీత్ ఇన్ అప్ యూర్ నీస్ అప్. శ్వాసని తీసుకుంటూ నీస్ ఇలా పైకి తీసుకెళ్ళండి. శ్వాసని వదులుతూ మెల్లగా నీస్ డౌన్ చేయండి. నేను స్లోలీ ఈ పొజిషన్లో 2 సార్లు అలా చేసిన తర్వాత బ్రీత్ అవుట్ చేస్తూ మెల్లగా శ్వాసను వదులుతూ వామింగ్ చేయండి. ఎక్సెల్ బ్రీత్ అవుట్ డౌన్. వెరీ స్లోలీ బ్రీత్ ఇన్, హెడ్ ముందు చూస్తూ స్లోలీ ఇన్హేల్ అవుట్. ఇంకొకసారి చేయాలి. బ్రీత్ అవుట్ చేస్తూ వెరీ స్లోలీ డౌన్, వెరీ స్లోలీ డౌన్, ఎక్సెయిల్ ఎక్సెయిల్. ఇన్హేల్ బ్రీత్ ఇన్. సో ఈ పొజిషన్లో ఇలా వెళ్ళిన తర్వాత బద్ధకోణాసనము 2 లెగ్స్ దగ్గర తీసుకొని వెరీ స్లోలీ బోత్ ది హ్యాండ్స్ ఈ టోస్ ఇలా కదిపేసి జాయిన్ చేసిన తర్వాత 2 హ్యాండ్స్ ఇలా మెల్లగా చిన్ముద్రలో బోత్ ది హ్యాండ్స్ ఇలా పెట్టేసేయండి. సో ఈ బద్ధకోణాసన ఇలాగే మనము ఉండడం వల్ల ఈ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి మంచి రిలీఫ్ వస్తుంది. ది సేమ్ టైమ్ ఇట్స్ వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ ఇన్నర్ థైస్, యువర్ కాఫ్ మజిల్స్ అండ్ స్టే దేర్ ఫర్ ఎ వైల్ అండ్ స్లోలీ వెరీ స్లోలీ ఇన్హేల్ బ్రీత్ ఇన్ వన్ హ్యాండ్స్ నమస్కార్ ది వెరీ స్లోలీ యాప్ అండ్ దెన్ స్లోలీ ఎక్సేల్ చేస్తూ మెల్లగా హ్యాండ్ డౌన్ చేయండి. ఆఫ్టర్ దాట్ వెరీ స్లోలీ ఇప్పుడు పొజిషన్ నుంచి బ్యాక్ వెళ్ళడం ఎలా చూద్దాము. వెరీ స్లోలీ మూవ్ యూర్ లెగ్ ఫార్వర్డ్, రైట్ లెగ్ ఫార్వర్డ్ తీసుకొని లెఫ్ట్ లెగ్ కూడా ఫార్వర్డ్ తీసుకోండి. బోత్ హ్యాండ్స్ అగైన్ బ్యాక్ టు నిష్పన్ భావాసన. లక్ష్మణ్.